ఇప్పుడు ఎందిన వార్త బిగ్ బ్రేక్ న్యూస్. ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు పెన్షన్లు ఈ రోజు అంటే ఏప్రిల్ 2వ తేదీన జమ అయ్యే అవకాశం ఎంతవరకు ఉందనే విషయమై తాజా సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం నిన్న సాయంత్రం అంటే మార్చి 1వ తేదీ సాయంత్రం నాటికి ఎస్టీ వాళ్ళకు సబ్మిట్ చేసిన బిల్లుల్లో 95% బిల్లులు అప్రూవ్ అయిపోయాయి. ఈ 95% బిల్లులన్నీ నిన్న సాయంత్రానికి అంటే 1వ తేదీ సాయంత్రానికి అవన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్లుగా తేలింది. వాటిలో ఇంకా ఏ విధమైన కదలిక లేదు. నిన్న నాన్ బ్యాంకింగ్ డే అయినప్పటికీ అవి ముందుకు కదలలేదు. అంటే వాటికి ఇంకా బ్యాచ్ నెంబర్ కూడా అలర్ట్ అవ్వలేదని అనుకోవచ్చు. నిన్న సాయంత్రానికి ఎస్టీఓ స్థాయిలో నాట్ అప్రూవ్డ్ దశలో కేవలం 5% బిల్లులు మాత్రమే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇవి కూడా ఈరోజు మధ్యాహ్నానికల్లా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకోవచ్చు. బ్యాచ్ నెంబర్లు అలర్ట్ అయిన వెంటనే అవి నేరుగా ఈ కుబేరుకు వెళ్ళిపోతాయి. అక్కడి నుండి ఖాతాలకు జమ అవుతాయి. అయితే బిల్లులన్నింటికీ ఇంకా బ్యాచ్ నెంబర్లు అలర్ట్ కాలేదు. ఇవన్నీ ఈ కుబేరుకు వెళ్ళలేదు. వీటిలో ఎలాంటి కదలిక లేదు. నిన్న నాన్ బ్యాంకింగ్ డే అవ్వడంతో 1వ తేదీన జీతాలు జమ అవ్వలేదు. ఈరోజు అంటే 2వ తేదీ మధ్యాహ్నానికల్లా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుండి కదలిక వస్తే బ్యాచ్ నెంబర్లు అలర్ట్ అవ్వచ్చు. అప్పుడు ఈ కుబేరుకు వెళ్ళిపోతాయి. ఈరోజు సాయంత్రానికల్లా వేతనాల్లో 0% మేరకు కదలిక వస్తుందని అనుకోవచ్చు. వేతనాలు పడే అవకాశం కూడా కనపడుతోంది. ఈరోజు మంగళవారం నాడు ఆర్బీఐ నుండి రావాల్సిన 4 కోట్ల రుణం కూడా ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తుంది. కనుక నేటి సాయంత్రం నుండి వేతనాలు పెన్షన్లు జమ అవ్వడం ఖచ్చితంగా మొదలవుతుంది. రేపటి నుండి పూర్తి స్థాయిలో వేతనాలు పెన్షన్లు జమ అవ్వడం మొదలవుతుంది.